వైఎస్ వివేక హత్య కేసులో దర్యాప్తును సిబిఐ మరింత వేగవంతం చేసింది. కేసులో నిందితులుగా ఉన్న భాస్కర్ రెడ్డి, ఉదయ్ కుమార్ రెడ్డితో పాటు తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎంపీ అవినాష్ రెడ్డిని సిబిఐ బృందం బుధవారం విచారించింది. ఢిల్లీ సిబిఐ విభాగానికి చెందిన ఎస్పీ వికాస్ కుమార్ ఆధ్వర్యంలోని ప్రత్యేక బృందం ముగ్గురు నిందితులను విచార చేసింది. వీరు ముగ్గురిని వేర్వేరుగా అధికారులు విచారించారు. హత్యా ఉదంతాన్ని నేరుగా ప్రస్తావించకుండా మొదటి రోజు పూర్తిగా వ్యక్తిగత వివరాలు, కుటుంబ వ్యవహారాలు, రాజకీయ పరిస్థితుల గురించి ఆరా తీయడంపైనే అధికారులు ఎక్కువగా దృష్టి పెట్టినట్టు తెలుస్తుంది. తండ్రి కుమారులైన భాస్కర్ రెడ్డి, అవినాష్ రెడ్డిలను తొలి రోజు విచారణలో వేర్వేరుగా ప్రశ్నించినట్టు తెలుస్తోంది. భాస్కర్ రెడ్డి, ఉదయ్ కుమార్ రెడ్డిలను వేర్వేరు గదుల్లో, అవినాష్ రెడ్డిని మరో గదిలో ఉంచారు. అడగదలుచుకున్న ప్రశ్నలను రాతపూర్వకంగా ఇవ్వాలని హైకోర్టు ఆదేశించిన నేపథ్యంలో వాటిని సిద్ధం చేయడానికి సిబిఐ అధికారులు కొంత సమయం పట్టింది. అందుకే అవినాష్ రెడ్డిని భోజన విరామ సమయం తర్వాతే విచారించారు. తొలి రోజు వివేకతో అవినాష్ రెడ్డి కుటుంబానికి ఉన్న సంబంధాలు, రాజకీయ వ్యవహారాల వివరాలు మాత్రమే అడిగారు. వాటన్నింటికీ ఆయన సమాధానమిచ్చారు. వివేకాను హత్య చేయాల్సిన అవసరం తాముకు లేదని, 2019 ఎన్నికల్లో తన తరపున ఆయన ప్రచారం కూడా చేశారని చెప్పారు. అవినాష్ న్యాయవాది సమక్షంలోనే సిబిఐ అధికారులకు విచారించగా దీన్నంతా వీడియోలో రికార్డ్ చేశారు. అడిగిన ప్రశ్నలు, ఇచ్చిన సమాధానాలను ఆయనకు చూపించి సంతకం చేశారు. ఇక సాయంత్రం 6:40 సమయంలో అవినాష్ రెడ్డి సిబిఐ కార్యాలయం నుంచి బయటకు వచ్చారు. వెన్నెముకతో పాటు ఇతరత్ర అనారోగ్య సమస్యలతో నిలబడడానికి, ఎక్కువసేపు కూర్చోడానికి ఇబ్బంది పడుతున్న భాస్కర్ రెడ్డి కోసం సిబిఐ అధికారులు అనుకూలమైన కుర్చీ తెప్పించారు. మధ్య మధ్య విరామం ఇస్తూ ప్రశ్నించారు. వైఎస్ఆర్ జిల్లా రాజకీయాల్లో వారి కుటుంబ ప్రాధాన్యం, సోదరుడి వరిసైన వివేకానందరెడ్డితో వ్యక్తిగత సంబంధాల గురించి అడిగినట్టు తెలిసింది. 2017 ఎమ్మెల్సీ ఎన్నికల్లో వివేక ఓడిపోవడానికి కారణాలు, ఆ సమయంలో ఆయన భాస్కర్ రెడ్డి కుటుంబ సభ్యులపై చేసిన విమర్శల గురించి ఆరా తీసినట్టు సమాచారం. మరో నిందితుడు ఉదయ్ కుమార్ రెడ్డిని కూడా సిబిఐ ప్రశ్నించింది. అవినాష్ రెడ్డితో ఎంతకాలంగా పరిచయం, ఆయన నుంచి ఎలాంటి సాయం పొందుతుంటారని ఆరా తీసినట్టు సమాచారం. అవినాష్, వివేక కుటుంబాల మధ్య సంబంధాల గురించి కూడా ఉదయ్ కుమార్ రెడ్డిని అడిగారు. 4 విచారణ ముగించారు. ఆ ప్రక్రియ అంతా కూడా వీడియో తీశారు. అనంతరం వీరిద్దరిని చెంచల్గూడ జైలుకు తరలించారు.